Hi, close. హలో 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 ఎవ్రీవన్ హలో ఎలా ఉన్నారు అందరు? నేను కనపడుతున్నానా? గివ్ మీ ఎ థమ్స్ అప్. నేను కనపడుతున్నానా? గివ్ మీ ఎ థమ్స్ అప్. ఎస్, గ్రేట్ గ్రేట్. ఓకే, సో ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, మనం అందరూ వస్తారు. We'll start. Banu sir kuda vastunaru, so we'll just wait for a couple of minutes. So yeah, by the way, naa peru Uday Kiran, nenu exploring infinities lo head of operations anamata. So nenu Banu gar tho pani chestanu. Naa voice andarki vinapadutundi kada? Give me a thumbs up, give me a thumbs up. Vinapadutundi kada? Can you see me? Can you see me? Kanapadutunnanu andarki? Double thumbs up. Give me a double thumbs up. Super, 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 super. So yeah, we'll wait for a couple of minutes. Koddi sepu wait cheddam, andaru vastunnaru, join avutunnaru. ఎస్, చాలా మంది ఎంటర్ అయ్యారు ఇప్పుడే మీటింగ్ లోకి. విల్ స్టార్ట్, విల్ స్టార్ట్ ద సెషన్స్.
యా నాకు తేజస్విని గారు కనపడుతున్నారు. సో ఇట్ ఈస్ రియలీ గ్రేట్ అండి. మీరు అక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే మీకు పవర్ కట్ అయినట్టుంది అండ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ భాను గారితో. ఒక నిమిషం మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. యా మీకు పర్మిషన్ ఇచ్చానండి, యూ కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. హలో అండి. హలో అండి, నేను బెంగళూరు నుంచి కనెక్ట్ అవుతున్నాను అండి. గ్రేట్ అండి, రియలీ గ్రేట్. అయ్యో సో నేనేం మాట్లాడదనుకుంటే, మిమ్మల్ని ఈ సెషన్ జాయిన్ అవడానికి ఎందుకు మీరు ఇంత మోటివేట్ ఎలా అయ్యారు అంటే, లైక్ పవర్ కట్ ఉంది ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ చూస్తుంటే, మీకు ఎలా ఎందుకు అనిపించింది జాయిన్ అవ్వాలని, ఏంటి అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్? మా పెద్ద బాబు అండి. హలో, హాయ్ చెప్పు సార్ కి. హాయ్ సార్. హలో, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ జి సారంగ్ సార్. ఐమ్ స్టడీంగ్ ఇన్ థర్డ్ క్లాస్ సాధన విద్యా కేంద్ర. గ్రేట్ 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 రియలీ గ్రేట్. హి ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సార్. ఓ అలాగండి, గ్రేట్, గుడ్ టు హియర్ అండి. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఫేస్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అవునా, గ్రేట్ అండి. సో వాళ్ళందరూ బాగా చేపిస్తూ ఉంటాడు. నాకు కూడా మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్. అలాగండి, గ్రేట్. తెలియదు అందుకని ఒకసారి, అంటే మ్యాథ్స్ ఒకటి నేర్చుకోవడమే కాదు అది లాజికల్ గా ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఎలా చేయాలి, వెంటనే ఎట్ ఏ టైం ఆన్సర్ ఎంత చేయాలి అనేది కూడా ఉండాలి. అందుకని చెప్పేసి మేము ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే కనెక్ట్ అవుతున్నాం. అనేది బాగా ఇంట్రెస్ట్. హలో చెప్పండి సార్. యా మీరు ఇంకా అంటే భాను ప్రకాష్ అన్న దగ్గర నుండి మీరు ఏమేమి నేర్చుకుందాం అనుకుంటున్నారు ఒకసారి? అంటే చేయాలి అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నేను ఇంకొద్దిసేపట్లో భాను గారు కూడా వస్తారు. అంటే ఇప్పుడు అడిగిన వెంటనే నార్మల్ గా అయితే నార్మల్ పీపుల్ జస్ట్ 2-3 seconds 2-3 minutes అన్న టైం తీసుకుంటారు. బట్ సెకండ్స్ లో ఎలా ఆన్సర్ చేయగలరు అనేది ఎలా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మన దగ్గర అట్లా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, ఇంకా అట్లానే చాలా మంది పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాము, దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి చాలా ఈగర్ గా ఉన్నారు మీతో పాటు. సో మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం, ఎలా చేస్తున్నారు భాను గారు అనేది. సో ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి, నేను పుట్టింగ్ యూ ఆన్ మ్యూట్ అండి, సో దట్ ఎవరికి ఇబ్బంది లేదు అనుకున్నాను. సో యా హలో అండి, నా పేరు ఉదయ్ కిరణ్. నేను ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థలో హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ భాను ప్రకాష్ గారితో పనిచేస్తూ ఉంటాను. ఈరోజు మనకు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఈ సెషన్ జరుగుతుంది. దే ఆర్ హెల్పింగ్ మాకు, మేము ఇంకా ఇంపాక్ట్తో కలిసి ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాము. ఇప్పటిదాకా అరౌండ్ ఒక 3 sessions జరిగాయి, ఆర్ 2 sessions. వీటిలో మాకు చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చాలా నేర్చుకోవాలనుకుంటున్నాము, చాలా నేర్చుకుంటున్నాము. అండ్ మొన్న లాస్ట్ వీక్ కాకుండా లైక్ లాస్ట్ సెషన్లో మ్యూజిక్ అన్న దానికి, మ్యూజిక్ అన్న కాన్సెప్ట్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో అందరూ అంటే ఎవరైతే చూసారో ఒక్కసారి నాకు ఒక థమ్స్ అప్ దీంట్లో పెడదేస్తారా, ఒక వాట్సాప్ మన దీని మన ఏంటి చాట్లో.
ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఒక థమ్స్ అప్. గ్రేట్ నాట్ 4 5 ఎస్ 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 చూస్తున్నాను. యా నైస్, ఒక్క థమ్స్అప్ పెట్టేశారంటే మనకు అర్థమైపోతుంది అందరికి. నైస్, సో గ్రేట్ హర్షవర్ధన్, ఐ కెన్ సీ యూ సంహిత, సాయి చరణ్, సాయి శ్లోక, రుత్విక్, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. లక్ష్మీ శ్రావణి గారు, భారతి, గ్రేట్ అండి, ఇట్స్ రియలీ గ్రేట్. హలో, హలో బాను, హౌ ఆర్ యు డూయింగ్? ఎలా ఉన్నావు? ఐ యామ్ గుడ్, థాంక్స్ అ లాట్ ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ there has been a slight delay from my side because I am at the airport right now. I thought I'll just still go ahead and have our class which is there. So ivala manam place value system gurinchi inka koncham into emantaru multiplication ni chaala quick ga ela cheyal annadi nerchukobothunnam. Sarena, all of you, how many of you are excited to do that? Yeah, we, yeah, good evening, good evening. Yeah, hello Shivanand, hello everyone. Shloka, yeah, great. So Latika, I think thanks Uday for having everyone here on board, and for all the people kotta kotta ga evaraithe join ayyunnaro ikkada, welcome. This is the Impact Learn with World Fastest Chef Translator. The Impact Learning edaithe undo with Impact Foundation and Exploring Infinity Samstha dwara meme idi every week chestunnamo. So ivalla we will be, as I mentioned, what is place value system, how do you do your multiplications very easily, deen meede focus chestunnam. Last class lo manamu music gurinchi manamu music ni ela vaadachu, music lo unna maths ni ela chudachu anna dani gurinchi manam chusam last time. So today we will go a little deeper, but a little context for you to understand this is, okka sari na whiteboard open chesi rendu question lo avutha. Can every one of you try doing 78 multiplied by 6? Can every one of you try that? Comment section lo try cheyagalra andarni nen restrict chestanu host only ki, so okkalu chusi okkalu cheppaleru, but okka nimisham andi malli nen question whiteboard open chestunanu. 78 multiplied by 6 anaga enti, what is the answer? What is 28? It's okay. మామూలు స్కూల్ ట్రై చేయండి. మీరు ఇప్పుడు యా హలో అండి, ఒక్క నిమిషం, ఐ జస్ట్ గాట్ డ్రాప్డ్ ఆఫ్, బట్ ఐమ్ ఐవ్ కనెక్టెడ్ బ్యాక్. మా క్వశ్చన్ ఏంటంటే 78 మల్టిప్లైడ్ బై 6 దీన్ని మీరు ఎలా చేస్తారు స్కూల్ మెథడ్లో? ఒక్కసారి ఆన్సర్ కింద చెప్పేస్తారా? ఓకే, శ్లోక బొల్లలా నుంచి ఆన్సర్ వచ్చింది సాయి. ఇంకెవరు రెగ్యులర్గా సాధారణంగా దీన్ని ఎలా చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక టైమర్ పెట్టాను, నాకు ఆన్సర్లు వస్తున్నాయి, 13 సెకండ్లు అయింది, 14 సెకండ్లకి ఆన్సర్లు వస్తున్నాయి. నేను అందరినీ యానోటేషన్ని డిసేబుల్ చేస్తాను, ఎందుకంటే అందరు ఆన్సర్స్ ఒకేసారి చూస్తే మళ్ళీ ఏం చేసేది ఏముంటుంది అక్కడ. 78 మల్టిప్లైడ్ బై 6 468. ఓకే, 468 కరెక్ట్ కరెక్ట్, అది కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా చెప్పగలరా ఎలా చేసామో స్కూల్ మెథడ్లో రెగ్యులర్గా? ఎవరు చెప్తారు, ఎవరిని చేయొచ్చు చెప్తారా ఇది ఎలా చేసామో? హూ వాంట్స్ టు డూ దాట్? Let's see. Ruthvik? K. Ruthvik. Chappakalva, ala chesamo? Uday, can you unmute K. Ruthvik? K.
అందరు చేసేది ఇలాగేనా ఋత్విక్ చెప్పినట్టేనా అందరూ ఇలాగే చేస్తారా అవునా హర్ష అచ్చా అందరు అదే చేస్తారు అందరు ఇలాగే చేస్తారు నా ఒకసారి ఆలోచించండి ఇది మన బ్రెయిన్ ఓకే మన బ్రెయిన్ లోపల ఏమవుతుంది 78 ని 6 తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఎలా అవుతుంది 48 సో మీరు ఫస్ట్ ఆలోచించేది ఏంటి బ్రెయిన్ లో 48 ఏనా ఇదేనా ఫస్ట్ నంబర్ మీరు ఆలోచించేది ఆల్ ఆఫ్ యూ అవునా ఈ 8 ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు ఈ 4 ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తారు నెక్స్ట్ 6 × 7 అంటే 42 42 + 4 అంటే 46 ఫైనల్ గా 46 ని మనం ఇక్కడ రాస్తాం అంతేనా ఇలాగేనా చేసేది అవునా నా నేను మీకు ఒక మెథడ్ నేర్పించబోతున్నాను ఎలాగైతే ఇప్పుడు మీరు క్యాల్కులేషన్ చేయడానికి అందరు ఆన్సర్స్ చూసినప్పుడు నేను టైమర్ పెట్టి టైమర్లో ఇట్లా స్టాప్ 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 కొట్టి చూస్తే ఎన్నిసార్లు అయిందంటే మొత్తం కలిపి ఒక్కొక్కళ్ళకి యావరేజ్గా చేయడానికి ఒక ఏమంటారు ఒక 35 సెకండ్స్ పట్టింది యావరేజ్గా చేయడానికి ఓకేనా కానీ దీన్ని మనం 5 సెకండ్లలో ఎలా చేయగలం 5 ఓన్లీ 5 సెకండ్స్ ఓకే నేను చూపిస్తాను ఇక్కడ నేను నాకు యాజ్ యూ నో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఫర్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అది ఇది 4 2 8 7 3 6 మల్టిప్లైడ్ బై 7 6 అనుకో ది ఆన్సర్ ఇస్ 2 5 7 2 4 1 6 నేను ఇంత ఫాస్ట్గా ఈ ఆన్సర్ చెప్పగలిగాను అవునా కదా అవునా ఇది మీరు చెప్పాలనుకుంటున్నారా ఇంత ఫాస్ట్గా ఇలా చేస్తారా డైరెక్ట్గా స్టార్ట్ చేసి అట్లా చేసేస్తారా ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా అందరు చేస్తారా సో అందరూ నోట్స్ ఓపెన్ చేసుకుని రెడీగా ఉండండి ఎందుకంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయేది మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూసుండరు చాలా కొత్తమైన రకమైన మెథడ్ ఆఫ్ డూయింగ్ మల్టిప్లికేషన్ సరేనా సో ఇక్కడ ఏమవుతుందంటే 75 యాక్చువల్లీ నేను దానికన్నా ముందు ఒక చిన్న కథ చెప్తాను సరేనా కథ ఏంటంటే నేను స్క్రీన్ మీద కొన్ని రాశాను దీన్ని ఎవరైనా చదవగలరా ఇంగ్లీష్ లో ఎవరు చదువుతారు ఉదయ్ కెన్ యూ అన్మ్యూట్ సమ్ వన్ చాలా మంది రైజ్ హ్యాండ్స్ చేస్తున్నారు షూర్ షూర్ శివానంద్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను గుడ్ ఈవినింగ్ యా దీన్ని ఎలా చదవాలి మనము ఎలా చదువుతాం చెప్పండి ఒకసారి Can you read this sentence? Who are you? నా ఈ సెంటెన్స్ ని మనం ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ కి చదువుతున్నాము సార్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాం లేదా నేను ఇలా కూడా అనొచ్చా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అని అలా కూడా అనొచ్చు కదా నేను క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు ఇందాక దీన్ని ఎలా చేస్తున్నాను స్టార్టింగ్ టు ఎండింగ్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ చేస్తున్నాను అవునా కదా ఇదే ప్రాబ్లం అర్థమైందా మీకు ఇదే చేయకూడదు ఇది చేస్తేనే మనకి ప్రాబ్లం ఇది అర్థమైందా ఎవరికైనా నేను ఏం చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే క్యాల్క్యులేషన్ ని మనం ఉల్టా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనము దీన్ని ఫాస్ట్ గా చేయలేము ఎందుకంటే ఎవరన్నా ఉల్టా మాట్లాడమంటే మాట్లాడగలరా కష్టం కదా చాలా ఇప్పుడు ఈ సెంటెన్స్ ని హూ ఆర్ యూఆర్ హూ అన్నది అనగలవా లేదు చాలా కష్టం యు ఆర్ హూ అంటే అర్థమైంది మనకు అర్థం కాదు ప్రకాష్ భాను నేమ్ ఇస్ మై ఓకే ఇస్ నేమ్ మై అని అనలేం మనం వీ కెనాట్ టాక్ నా అందుకనే మ్యాథ్స్ చేయడంలో మనకి చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనం సరిగ్గా చదివినట్టు నంబర్ 78 అంటావా
ఇప్పుడు ఈ నంబర్ ని చూసినప్పుడు మనకు 78 అంటాం దీన్ని దీన్ని చూసినప్పుడు 78 అనేస్తాం కానీ మల్టిప్లైడ్ బై 6 అన్నప్పుడు దీన్ని 8x6 చేస్తాం అంటే ఫస్ట్ గా సంబంధం లేకుండా దాన్ని మార్చాలి సరేనా దాన్ని మార్చారంటే మీరు క్యాల్కులేషన్ టప్ 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 ఇలా చేయగలరు అర్థమైందా సో దీనికి ఇదే టెక్నిక్ ని మన అడిషన్ కి వాటికి వీటికి కూడా వాడతాము కానీ ఒక్కసారి ట్రై టు అండర్స్టాండ్ నేనేం చెప్పబోతున్నాను సరేనా నేను చెప్తుంది ఏంటంటే 78 మల్టిప్లైడ్ బై 6 నేను ఇది చెప్పే ముందు నేను మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను సంథింగ్ కాల్డ్ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అంటే ఏంటంటే నేను ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను అవునా నేను క్లాస్లో టీచర్ అదే నేను కొంచెంసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాను ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను ప్యాసింజర్ అవునా నేను ఇప్పుడు ఉదయ్ జూమ్లో చూస్తున్నాడు ఉదయ్ ఉన్నాడా ఉదయ్ చూస్తున్నాడు సో ఉదయ్ ఇస్ అ స్టూడెంట్ అవునా బట్ ఉదయ్ ఆఫీస్లో హీ వర్క్స్ అట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అవునా సో ఎవరు ఎక్కడున్నారో బట్టి వాళ్ళ వాల్యూ మారిపోతుంది ఒప్పుకుంటారా మీరు మీరు ఇంట్లో ఉంటే మీరు సన్నో డాటరో మీరు స్కూల్కి వెళ్ళారంటే మీరు స్టూడెంట్ మీరు బయటకు వెళ్ళారంటే మీరు క్యాబ్లో ప్యాసింజర్ మీరు మెట్రోలో వెళ్తారంటే మళ్ళీ ప్యాసింజర్ మీరు కొనుక్కుంటున్నారు అనుకోండి కస్టమర్ అవునా మీ వాల్యూ మారిపోతుందా మీరు ఎక్కడున్నారో దాన్ని బట్టి అవునా నంబర్లు ఇప్పుడు కట్ట నేను చెప్పాను మీకు చిన్నప్పుడు ఒకప్పుడెప్పుడో పుల్లలు పెట్టి లేదా స్టిక్స్ పెట్టి మనుషులు కౌంట్ చేసేవారని గుర్తుందా ఇట్లా గొర్రెల్ని కౌంట్ చేసినప్పుడు కానీ ఇట్లా 1111 ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు ఈ స్టిక్కి ఈ స్టిక్కి తేడా ఏమన్నా ఉందా ఏం లేదు అన్ని స్టిక్లు ఒకటే అవునా ఆల్ ఆఫ్ యూ అన్ని స్టిక్లు ఒకటే కదా ఎవ్రీ స్టిక్ ఒకటి చెప్తుంది కానీ నంబర్లో మీరు ఆలోచించారనుకో 1 11లో ఈవన్ ఒకటేనా ఇవి రెండు ఒకటా కదా ఈవన్ ఒకటా ఒకటా కదా ఆలోచించండి 1 ని 1 అంటావా 10 అంటావా కామెంట్ చేయండి కింద నో కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ నో 22లో E2 అనగా 20 అవునా ఇదేంటి 2 ఈ రెండు ఒకటేనా కాదు 20 వేరు 2 వేరు అవునా కదా రెండు కనిపించేది ఒకేలా కనిపిస్తున్నాయి మాస్క్ వేసుకుని ఉంటు అర్థమైందా కానీ ఒకటి కాదు అది దే నాట్ ది సేమ్ డూ యూ అండర్స్టాండ్ సో దీనికినే దీన్ని ప్లేస్ వాల్యూ అంటారు ప్లేస్ వాల్యూ అంటే నీకు ప్లేస్ బట్టి ఉన్న వాల్యూ మీ స్కూల్లో వినే ఉంటారు ప్లేస్ వాల్యూ ఏంటి 2 అని అడిగితే 20 అని చెప్పేవాళ్ళం గుర్తుందా ఇందుకనే దానికి అక్కడ ఉండడం వల్ల ఏంటి అర్థం అని సో ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటంటే నేను ఒక దాన్ని అండర్లైన్ చేస్తాను మీరు దాన్ని ప్లేస్ వాల్యూ చెప్పాలి అంటే ఏంటి తెలుసా 1 అని చెప్పకూడదు నేను చూపించాను అనుకోండి 10 అనాలి దీన్ని చూపించాను అనుకోండి 1 అనాలి ఓకేనా మీకు అర్థమైందా గేమ్ ఏంటో ఇక్కడ ఇది నేర్చుకుంటే మీకు మల్టిప్లికేషన్ ఎంత సులభంగా ఈజీగా అయిపోతుందంటే మీరు అంటారు రేపు అయ్యో ఇంత ఈజీగా క్యాల్కులేషన్ పెట్టుకున్నా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఇట్లాగా ఓకేనా సో మీరు ప్లేస్ వాల్యూ తెలుసుకోవాలంటే నేను ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాను నేను అండర్లైన్ చేస్తాను యెల్లో కలర్లో దీని ప్లేస్ వాల్యూ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి దీన్ని మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారు 300 అంటారా 300 అంటారా ఏమంటారు టెన్స్ అన్నది ప్లేస్ వాల్యూ టైప్ అండి కాదు ఎగ్జాక్ట్గా నంబర్ బట్టి వచ్చేది అర్థం ఏంటి 30 కరెక్ట్ కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అందరూ చాలా బాగా చెప్పారు దీని ప్లేస్ వాల్యూ ఏంటి దాని ప్లేస్ వాల్యూ ఏంటి 5 అవునా వన్స్ టెన్స్ ఇవన్నీ వద్దండి ఇవన్నీ పక్కన పెట్టేసాడు ఓకేనా వన్స్ టెన్స్ ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకోండి ఓకేనా సరేనా అవునా ఓకే ఇది అర్థమైందా నేను ఏ నెంబర్ ఇచ్చినా మీరు దాంట్లో ప్లేస్ వాల్యూ చెప్పగలరా అసలు ఈజీగా అవునా ఓకే నౌ నేను అనబోయేది ఏంటంటే 723 దీని ప్లేస్ వాల్యూ ఏంటో చెప్తారా ఇందులో దీని ప్లేస్ వాల్యూ ఈ 7 ప్లేస్ వాల్యూ చెప్పగలరా అందరు చెప్తున్నారు ఆన్సర్లు కామెంట్ సెక్షన్లో చెప్పాను అందరూ బాగా చెప్పేస్తున్నారు అది 65 రెస్పాన్స్లు వచ్చాయి అలా ఉండాలి అందరి మంది ఎవ్రీ వన్స్ గివింగ్ మీ రెస్పాన్స్ నౌ దీని ప్లేస్ వాల్యూ ఏంటి ఇది మీ అందరికి అర్థమైపోయిందా అందరికి
అంతే ఇంకా మీకు వచ్చేసినట్టే ఇంకా మీ మల్టిప్లికేషన్ 2 నిమిషాలు చేస్తారు మీరు అంతేనా ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేయబోతున్నాం ఇప్పటి నుంచి 74 into 4 అనుకోండి ఓకే 70 into 4 ఎంత 70 into 4 అంటే ఏంటి 70 plus 70 plus 70 plus 70 సంయుక్త డౌట్స్ అన్ని మనం లాస్ట్ లో తీసుకుందాం 70 into 4 ఎంత 280 అవునా కరెక్టా 70 into 4 4 into 4 ఎంత 4 into 4 ఎంత 16 అవునా ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 296 అవునా ఇక్కడ మనం అసలు క్యారీ చేసామా ఎక్కడన్నా క్యారీయింగ్ వాడామా లేదు బారోయింగ్ వాడామా లేదు ఇందులో ఏమన్నా అసలు ఏమన్నా కొత్త కొత్త విషయాలు ఏమన్నా వాడామా లేదు డైరెక్ట్ గా లెఫ్ట్ నుంచి రైట్ కు చేసేసుకుంటూ వచ్చామా ఇప్పుడు నేను మీకు ఇందులో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంకా బాగా చేయాలి ఇది సరిపోదు ఈ మొత్తం క్యాల్క్యులేషన్ లో ఇక్కడ అంతా చూసారు కదా అసలు మనకి అసలు సంబంధం లేని నంబర్ ఏమైనా ఉందా ఇందులో క్యాల్క్యులేషన్ లో లేకుండా మన అన్నెసెసరీగా దాన్ని వాడుకున్న నంబర్ ఏమైనా ఉందా ఇక్కడ చెప్పండి ఆలోచించండి కొన్ని నంబర్లు అసలు ఉన్నా లేనట్టే ఇలాంటి నంబర్లు ఏమున్నాయి కామెంట్ చేయండి మీకు బాగా నేను ఇంకా బాగా చెప్తున్నాను ఉన్నా లేనట్టే ఉన్నా లేనట్టే అది బాగా చెప్పారు అందరు 0 అవునా సో ఈ 0 అవసరం ఉందా మనకు అసలు అవసరం ఉందా సో దీన్ని వదిలేయండి అని నేను అంటున్నా అర్థమైందా ఏం చేస్తున్నాను నేను చిన్నప్పుడు ఆలోచించినప్పుడు క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు ఇట్లాగే మొదలెట్టా ఫస్ట్ లో సో ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే నేను 74 into 4 అని వచ్చిందంటే సింపుల్ గా 7 into 4 ఏంటి చెప్పండి అందరు 7 into 4 28 రాసారా 4 into 4 ఏంటి 16 కొంచెం ఇలా ఇలాగా ఏమంటారు ఒక స్టెప్ వదిలి రాయండి అర్థమైందా ఇవి యాడ్ చేసేసే 2 9 6 అంతే మీకు అర్థమైందా 28 16 296 మధ్యలో రెండు నంబర్లు కలిసిపోయాయి అర్థమైందా మీకు ఇక్కడ ఏమైందో అర్థమైందా అందరికి ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు క్వశ్చన్ సింపుల్ పెద్ద క్వశ్చన్ 65 into 7 ఉందంటే సింపుల్ గా 6 into 7 ఎంత అందరు చెప్పండి 6 into 7 కామెంట్ చేయండి మెసేజ్ పంపించండి 42 5 into 7 ఎంత 5 into 7 ఎంత 35 కొంతమంది ఆన్సర్లు కూడా పంపించేస్తున్నారు మంచిగా చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4 5 5 అర్థమైందా మీకు ఏమైంది ఇక్కడ ఇక్కడ ఎంతమందికి ఇది చాలా ఈజీ అనిపించింది ఏం చేయక్కర్లే కలిపేయడమే మధ్యలో అవునా ఎంతమందికి చాలా కొత్తగా అనిపించింది కొత్తగా ఎందుకంటే ఇది కొత్త రకం ఇది మామూలుగా మనకు చెప్పరు ఇట్లా మనం ఏంటి ఎట్నుంచి చేస్తున్నాం అంత ఎట్ పడతాడు గ్రేట్ నౌ ఈ పర్టిక్యులర్ మెథడ్ లో మీరు ఎంత పెద్ద క్యాల్కులేషన్లు అన్నా చేయొచ్చు నాది మాది ఇప్పుడు ఉంది కదా మాది ఇప్పుడు 7 6 8 3 మల్టిప్లైడ్ బై 6 అన్నా కూడా 4 6 0 9 8 నేను చాలా ఫాస్ట్ గా చేశాను నేను చేసింది ఇదే 42 36 48 18 మీరు ఆన్సర్ రాసేయడమే ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు 2 డిజిట్స్ మటుకు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అర్థమైందా ఏం చేయాలి నంబర్ మల్టిప్లై చేయాలి నంబర్ ఆన్సర్ రాయాలి ఇంకొక నంబర్ మల్టిప్లై చేయాలి ఆన్సర్ రాయాలి మధ్యలో నంబర్ని యాడ్ చేయాలి అంతేనా ఇంకేమన్నా ఉందా ఇందులో ఎస్ కానీ దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఎప్పుడు వస్తుందంటే ప్రాబ్లము ఇలాంటి 71 into 7 అని వచ్చింది అనుకోండి 7 into 7 ఎంత 49 ఓకే అందరికి రాసి యాడ్ చేసి 56 ఉన్నారనుకోండి కరెక్ట్ ఆన్సర్ 71 into 7 56 అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఇలాంటప్పుడు మీరు 0
7 అని రాయాల్సి వస్తుంది. 1 × 7 అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒక మల్టిప్లికేషన్ ఒక మల్టిప్లికేషన్తో చేస్తే మీకు 2 డిజిట్స్ రావాలి. సో 1 1 1 2. అర్థమైందా మీకు ఇక్కడ లాజిక్ ఏంటో? అర్థమైంది. చిన్న లాజిక్ అంతే, ఏం లేదు. మీకు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు పక్కన 0 పెట్టేయాలి. అర్థమైందా? అండ్ అంజలి చెప్పింది ఇక్కడ కరెక్టే, ఈ మెథడ్లు బాగా అవ్వాలంటే ఎడిషన్ కూడా రావాలి. అవును, మాథ్స్ అన్నది అంతే కదా, చైన్ లాంటిది. అది అంటే ఒకటి రావాలంటే ఇంకోటి రావాలి, ఇంకోటి రావాలంటే ఇంకోటి రావాలి, అది రావాలంటే ఇంకన్నీ వచ్చి ఉండాలి, లేదా ఎక్కడ దిగినా ప్రాబ్లమే. కాబట్టి ఎడిషన్ మనం తర్వాత చెప్తాం, మాట్లాడదాం. కానీ ఇవాళ మీకు ఇది అర్థమైందా? జస్ట్ రాసుకుని మీరు చేయగలరా, అలాంటి 5-6 క్వశ్చన్లు చేయగలరా? చాలా ఈజీగా, సులభంగా కదా, కష్టమే కాదు, అవునా? సో ఇక్కడ మీకు ఒక 3-4 క్వశ్చన్లు ఇస్తాను, మీరందరూ ట్రై చేయండి, సరేనా? అందరూ ఒక ట్రై చేయండి. ఎలా అంటే చూద్దాం. ఒక్క నిమిషం. ఎస్, సో ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో 83 × 6, 67 × 7, 42 × 4, 3 క్వశ్చన్లు. 3 అందరూ ట్రై చేయండి, ఆన్సర్లు కలిపి ఒకటే దాంట్లో పంపించండి. మహేష్ ఆల్రెడీ ఒక ఆన్సర్ పంపించేశాడు. చూసారా ఎంత ఎంత వేగంగా చేయొచ్చు అసలు నాతో క్యాల్కులేషన్లు. నేను కాదు, వాళ్ళు చేసి పంపిస్తున్నారు అందరూ. నేను చేస్తే ఒకలాగా ఉంటుంది, ఏదో నేను చెప్పి చేయలేను, నాది ఏదో నేను ఏదో ముందు చేసుకున్నట్టు. కానీ 5 పంపించారు ఆల్రెడీ ఆన్సర్. సో ఇంత ఈజీ అన్నమాట మ్యాథ్స్. సో చూద్దాండి. ఓకే, 2 ఆన్సర్లు పంపించేశారు కొంతమంది అయితే. అందరూ ట్రై చేయండి, అందరూ. చాలా ఈజీ కదా. ఏం చేయాలి? మొదట 8 × 6, 3 × 6 రెండు చేసుకుని మధ్యలో నంబర్ని కలపాలి, అంతేనా? యా, ఒక్క నిమిషం అండి, డిస్కనెక్ట్ అయింది అది. బట్ యా, ఇక్కడ మనం పెట్టుకున్న 3 క్వశ్చన్లు నాకు తెలిసి ఇక్కడ మాయమైనాయి. నాకు నాకు గుర్తున్నంత వరకు మళ్ళీ రాస్తాను. ఇది నేను చెప్పింది, ఫస్ట్ క్వశ్చన్ 83 × 6 అని నేను అడిగింది మీ అందరినీ, అంతేనా? కరెక్టేనా? నాకు బాగా గుర్తుందంటారా? అదేనా అడిగింది? 83 × 6 అనా? 83 × 6 లేకపోయినా పర్లేదు రండి, ఆన్సర్ అయితే అదే వస్తుంది. 67 × 7. మూడో క్వశ్చన్ కొంచెం మారుద్దాం పోనీ, 62 × 4 మార్చాను పోనీ. 4 పంపించండి, 3 పంపించండి నాకు ఆన్సర్స్ అందరూ ట్రై చేయండి. 42 × 4 మూడోది, పర్లేదు, ఏం కాదు. లెట్స్ 62 × 4 చేద్దాం, సరేనా? ఇవి 3 చేసి వి విల్ సీ అందరికి ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో ఏంటన్నది. అందరూ పంపించాలి ఫస్ట్ ఆన్సర్, అందరు పంపించండి ఒకసారి. శివానంద్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ అన్ని 3 అందరు ట్రై చేయండి. ఎంత 79 పీపుల్ ఉన్నారు ఇందులో, 78 పీపుల్. ఉదయ్ నువ్వు కూడా పంపి, అందరూ పంపించండి, చూద్దాం ఏమవుతుందో. చాలా సులభంగా చెప్పాను ఇప్పుడు. దీన్ని ఏమంటారంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ని స్టెప్ మెథడ్ అని నేను అంటాను. నేనే తయారు చేశాను ఇది ఫస్ట్, ఎవరు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, వాడలేదు ఇది. సో ఇందులోన చాలా 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 బాగా చేయొచ్చు సరిగ్గా చేస్తే, వస్తే చాలా సులభంగా చేయొచ్చు. మీరు అందరూ ఇంతమంది పంపిస్తున్నారు ఆన్సర్ కరెక్ట్, అందరు కరెక్ట్. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే డౌట్ అని మెసేజ్ చేయగలరా కామెంట్ సెక్షన్ లో, డౌట్ అని, లేదా DOUBT అని ఏదో పంపిస్తే నేను పిక్ చేస్తాను ఎవరికైనా డౌట్ ఉందంటే. కానీ అందరు కరెక్ట్ గా పంపిస్తున్నారు ఇప్పటి వరకు, గ్రేట్ జాబ్. ఎవరికి డౌట్ కూడా లేదా? అంత ఈజీగా ఉందా? కరెక్ట్ కదా? చూసారా అందరూ 248 248 498 469 468 కరెక్ట్, అన్ని కరెక్ట్. సో నేను ఒకసారి చూపించిన అందరికి సింపుల్ లాజిక్ ఏమీ లేదు ఇందులో. 8 × 6 అంటే 48 48 18 అంటే ఎంత వస్తుంది? 498 ఏనా? ఈజీ, ఓకే.
42 49 ఎంత వస్తుంది 469 ఓకే 62 and 4 అంటే 24 కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు 08 అవునా 08 గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది 248 ఇంత ఈజీగా ఎప్పుడన్నా అవుతుందని మీరు ఈ ఇప్పటి వరకు మీకు ఎక్కడన్నా అనిపించిందో ఇంత ఈజీగా చేయొచ్చు అసలు క్యాల్కులేషన్లో అసలు సాధ్యం అవుతుందని లేదు కదా చాలా మంది అబ్బో కాదు కాదు అవ్వదు అసలు ఇంత బాగా ఎలా అవుతుంది అంటున్నారు కరెక్టే కదా ఎస్ ఫెంటాస్టిక్ అందరికీ వచ్చిందా ఎవరికి రాలేదు ఎవరికి ఎవరిన అందరికి వచ్చింది ఓకే గ్రేట్ నో డౌట్ ఫెంటాస్టిక్ నౌ టుడే వి విల్ స్టార్ట్ అహెడ్ అండ్ గో డీపర్ ఇన్ టు దిస్ ఓకేనా కొంచెం చిన్న 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 అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అన్నమాట ఇందులో ఎందుకంటే అంతే కదా ఫాస్ట్గా చేయాలంటే ఎక్కడన్నా సరే కొన్ని ఉంటాయి కదా దానికి చేయాల్సిన తయారీలు అనుకుంటాయి సో ఈ క్వశ్చన్ నేను మీకు ముందు పెడుతున్నాను ఎందుకంటే ఈ క్వశ్చన్లో కొంచెం పని చేయొచ్చు కొంచెం బుర్ర వాడితే వచ్చేస్తుంది కానీ నేను చెప్తాను కొంచెం తేడా క్వశ్చన్ ఇది 67 into 6 ట్రై చేయరా అందరూ ఎందుకంటే మధ్యలో నంబర్లు 2 యాడ్ చేస్తే 10 వచ్చేస్తుంది ఇందులో మీరు అర్థమైతే ఏమవుతుందో కొంచెం వెరైటీ అన్నమాట చేస్తే ఇది 36 ఇది 42 ఆన్సర్ ఏమవుతుందంటారు అందరు కరెక్ట్గానే చెప్పారు చూసారా అంత కష్టమేం కాదు ఏదో నేను ఏదో అనుకోవడం కష్టం ఉండొచ్చు అనుకోవడం వేరు అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూసారా ఇది ఇప్పుడు మనం నేర్చుకునే దాన్ని ఎక్స్పీరియన్షియల్ మ్యాథ్ అంటారంటే ఏంటంటే 302 కాదు విష్ణు పక్కన ఒకటి పెరుగుతుంది అనమాట ఏంటంటే అచ్యుత్ అంజలి మనం అన్ని మాట్లాడదాం 2-digit నంబర్లు ఎలాగా అన్ని వస్తాయి ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ బాగా రావాలి అర్థమైందా ఇది మనం మీరు 30 digits చేసుకున్న తర్వాత రాదు కష్టం కాదు ఇది డెవలప్ చేసుకోవాల్సింది ఇక్కడ ఫీచర్ సో ఫస్ట్ ట్రై అండర్స్టాండింగ్ ఇది 2 ఇది 0 1 క్యారీ అవుతుంది 402 అంతేనా లేదా మీరు అలా ఆలోచించచ్చు 10 అవుతుంది కాబట్టి ఒకటి అటుపోతుంది 402 అర్థమైపోయింది అందరికి మీకు అందరికీ గేమ్ పోర్టల్ ఉన్నాయా మా గేమ్ పోర్టల్ ఉందా గేమ్ పోర్టల్లో 2-digit into 1-digit క్వశ్చన్స్ ఉన్నాయా ఫస్ట్ ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆడండి వాళ్ళది ఆడితే మీరు ఎంత స్పీడ్గా చేస్తారో మీకే తెలుస్తుంది ముందు చూడండి ఇప్పుడు చూడండి ఎంత ఇట్లా క్విక్ అయిపోతారు మీరు అర్థమైందా ఆల్ ఆఫ్ యూ అవునా బాగుందా దిస్ నైస్ సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ హౌ బట్ సేమ్ మెథడ్ని 3-digit 4-digit కూడా వాడచ్చు ఎలాగా మీరు ఆలోచించి నాకు చెప్తారు నెక్స్ట్ టైం సరేనా ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మ్యాథ్స్ అన్నది మీకు ముందే మెథడ్లు చెప్పేసి ఇలా ఉంటుంది అబ్బా అంటే మళ్ళీ బోర్ మళ్ళీ మొదలు అంత ఆ కహాని మొత్తం మొదలు మళ్ళీ అర్థమైందా ఆ కహాని మనం ఏం చేయకూడదు అనుకుంటుంది ఏంటి అసలు ఇష్టం వచ్చినట్టుగా కాదు నిజంగా ఎందుకు అన్న క్వశ్చన్ మనం అడగాలి కన్సిస్టెంట్గా ఎప్పుడు కన్సిస్టెంట్గా ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు అవుతుంది ఇట్లాగా ఇవన్నీ మనకు అర్థమైతే కానీ మ్యాథ్స్లో మనం క్యాల్కులేషన్ చేసినందుకు ఒక ప్రయోజనం అంటూ ఉండదు అంతే కదా అవునా సో నేను మీ అందరినీ ఇప్పుడు ఒక 2-3 క్వశ్చన్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ చేయమంటాను తర్వాత వి విల్ కంటిన్యూ ఇన్ టు దిస్ బికాస్ టుడే ఆర్ కాన్సెప్ట్ నేను ఏమన్నాను ప్లేస్ వాల్యూ 2-digit మల్టిప్లికేషన్ ఇవి రెండు మనం తీసుకున్నాం కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే మనం దీనిలో ఎంత బాగా అయిపోతాం అంటే అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే క్వశ్చన్ అబ్బా అసలు నువ్వు మాట్లాడదు దీని గురించి అంటాం మనం అర్థమైందా దీని గురించి అసలు అయితే మనకి ఇంక భయమే లేదు సో లింక్ పంపిస్తాడు ఉదయ్ హీ విల్ సెండ్ ఇట్ టు ఎవ్రీవన్ మీరు అట్లా దాని గురించి అసలు ఆలోచించి కానీ పంపించారు కింద వచ్చింది మీరు ఏం అవ్వదు మీ గ్రూప్స్లో కూడా వస్తాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు అందరికీ పంపించాలి ఇన్వైట్లు పంపించండి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడతాయి కదా మీరు చిన్న చిన్నవి నేర్చుకుంటే ఎంత ఫాస్ట్ అయిపోతున్నారు చూస్తారా సో టెలిగ్రామ్ ఇన్వైట్లు మీరు వాట్సాప్ గ్రూప్లో ఫ్యామిలీ గ్రూప్లో పంపించండి అందరికి ఇట్లాంటిది అవుతోంది ప్రోగ్రామ్ ఇంపాక్ట్ వయా భాను గారు ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇట్లాంటి గ్లోబల్ కాజ్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళ కోసం సో మీరు అందరూ జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్తే చాలా 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 బాగుంటుంది నా క్వశ్చన్స్ ఇవాళ నేను పెట్టేది 3 మళ్ళీ 5 ఇస్తాను 5 క్వశ్చన్లు మీరు అందరూ తొందరగా చేసేసేయండి 55 into 7 69 into 8 51 into 5 97 into 3 అండ్ ఫైనలీ 49 into 6 5 క్వశ్చన్లు 1
టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఐదు క్వశ్చన్లు చాలా 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 ఈజీగా చేయొచ్చు. చాలా మంది పంపించేస్తున్నారు, ఒక్కొక్క ఆన్సర్ పంపించకండి. అన్న ఆన్సర్లు ఇట్లా మంచిగా కామా రాసి పంపించచ్చు కదా, అట్లా అన్ని ఒకసారి చూడొచ్చు కదా మనం. రాసి కామా పెట్టి నెక్స్ట్ ఆన్సర్, కామా పెట్టి నెక్స్ట్ ఆన్సర్, కామా పెట్టి నెక్స్ట్ ఆన్సర్, కామా పెట్టి నెక్స్ట్ ఆన్సర్. ఐదు క్వశ్చన్లు మీకు 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు ఇది చేయాలంటే. మహేష్ గుప్తా అన్ని ఆన్సర్స్ పంపించేశారు కరెక్ట్ గా. మహేష్ ఫెంటాస్టిక్ జాబ్. చూసారా ఎంత ఈజీగా ఒక్కసారి దీన్ని పట్టామంటే, 5 క్వశ్చన్లు అండర్ 25 సెకండ్స్, 5 సెకండ్లు ఒకళ్ళు చేసాం మనం, అవునా? దిస్ ఈస్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. హ్యూమన్ బ్రెయిన్ అనేది కేపబుల్ డూయింగ్. కాగ్నిటివ్ అబిలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పండి వేరే వాళ్ళందరికీ, మీరు కూడా కల్పించిన వాళ్ళందరికీ చెప్పండి. ఏంటంటే సీ చూడు, మనం అంతా చాలా కష్టంగా చేసుకోవచ్చున్నాం కానీ బాగా నేర్చుకుంటే బాగానే ఉంటుందని. అది ఏదైతే ఉందో ఇట్స్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు నో దాట్. సో తేజస్విని ఆల్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఫెంటాస్టిక్. మహేష్ అండ్ తేజస్విని చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ 1, 2 పంపించారు. శ్రీవాత్సవ్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్, ఫెంటాస్టిక్. ప్రియా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, లాస్ట్ ఒకటే తప్పింది. ఒకసారి లాస్ట్ చూడు, అది 6x6 చేసినట్టున్నావు, 9x6 చేయాలి. గణేష్ ఫెంటాస్టిక్, అందరూ ఎవ్రీవన్స్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. చూసారా మీరు ఎంత ఈజీగా మ్యాథ్స్ ని పట్టచ్చు మనం, అసలు అసలు కష్టం కానే కాదు ఇదంతా, అవునా? అవునా కరెక్ట్ ది ఆన్సర్ సార్? నేను ఎలాగా అనేది చెప్పను, మీరు చేసేయండి. తర్వాత 385, 552, 255, 291, 294 ఎంతమందికి మీరు చేసినవన్నీ కరెక్ట్గా వచ్చాయి? మీరు ముందు అనుకున్నారా ఇట్లా చేయొచ్చని? ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా మాట్లాడతారా ఇప్పుడు నేర్చుకుందాని గురించి? మీరు ఎంత ఇట్లా చేయగలిగారు అన్నది ఎవరు మాట్లాడతారు? ఒకసారి చేయొచ్చండి. ఉదయ్ ఇద్దరు ముగ్గురిని పిక్ చేసుకుందామా, మాట్లాడదామా, ఎలా ఆలోచించి వాళ్ళు చెప్పాలి. అది ఏంటంటే పేరు చెప్పండి, ఈ మెథడ్ నేర్చుకుంటే ఎంత ఫాస్ట్ గా చేశారో చెప్పండి. ఎవరు చెప్తారు ఒక్కసారి నాకు ఇలా చూపిస్తే నేను, నాకు కనపడుతుంది. నేను నేను స్నిగ్ధ అన్మ్యూట్ చేస్తున్నాను, విల్ గో అగైన్. సూపర్ సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. So I never thought multiplication you can do this fast. And first question, after you taught the trick, I got it. And then the first question, I completed it before 10 seconds. So it was great. And I didn't expect that I would ever do something like that. And Snigdha, one more thing. And for everyone here, this is not a trick because you know why it works. We said that we'll leave the zero, right? We said we'll leave the zero. So the idea is that we understand it. The moment you understand it, it's not a trick. Okay, so let's not call it tricks from now. Okay, cool. Tricks are just fancy stuff. We are beyond that. Now let's go on. Let's go to the next person, whoever wants to speak. Yavar etutaru video on chesi cheyettanu vallu evaranna nen pilustanu. So Tejaswini. Good evening sir, my name is Tejaswini. We are calling from Bangalore. Hello ma'am. Good evening sir. Good evening. Chappandi. I mean, how was this? How was learning this? Ippudu additions, subtractions ante easy untadi. Multiplication kuda once fraction of second lo inta easy ga cheyachu anedi mee dwara telusukunnam mem ippudu. So ma'am, deeni thank you. And ippudu 77 sir enta ante oka 71 72 73 itla table mottham chadukovalsi vachadi. Ippudu 77 sir enta ante takkan cheppegalige alaga undi. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్. సో ఇక్కడ మ్యామ్ ఇది ఏదైతే ఉందో, దస్ ఆఫరింగ్ ఏదైతే ఉందో, నా స్టడీస్ కానీ ఎక్స్పీరియన్షియల్ మ్యాథ్స్ లెర్నింగ్ అన్న ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైతే ఉందో, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్లో చాలా చాలా బాగా పెద్ద పెద్ద కోర్సులు పెట్టుకుని మంచిగా చెప్తున్నారు. మంచిగా మీరు ఒకసారి తర్వాత ఉందంటే మీకు మెయిల్ ఒకటి వస్తుంది, చూడండి ఒకసారి అసలు ఏమవుతుందో అక్కడ. ఎందుకంటే ఇది మనం మామూలుగా పై పైన మాట్లాడుకుంటున్నాం, ఇంపాక్ట్లో మనం ఏం చేస్తున్నాం అంటే భయాన్ని పోగొడుతున్నాం, అర్థమైందా? కానీ డీప్గా దీనిలో ఎక్సెల్ అవ్వాలంటే వీ హావ్ కోర్సెస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్, దాన్ని మీరు తర్వాత చూడొచ్చు. బట్ ఫర్ నౌ లెట్స్ కంటిన్యూ. ఎవరున్నారు, ఇంకెవరు చెప్తారు, ఎవరు మాట్లాడతారు? నాకు చాలా మంది పైన పైన మారిపోతున్నారు ఇక్కడ. ఎవరు
సరే లెట్స్ సీ హేమా కురెల్లా కురెల్లా సైడ్ హేమా కురెల్లా సైడ్ యా హాయ్ హలో వేర్ ఆర్ యు ఫ్రమ్ హలో సర్ హ వేర్ ఆర్ యు ఫ్రమ్ ఎక్కడి నుంచి వేర్ ఆర్ యు ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా బట్ ఐ యామ్ లివింగ్ ఇన్ బారి Okay, go ahead. So can you tell me how was it? Were you able to do the calculation very quickly? Not really, but I could have done it. Okay, so what you should do is after the streams again, go watch it because you can do it very, 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 very quickly, very easily. It's just that addition, multiplication, adding the between ones. Okay, all right. Let's see who else is here. Who wants to speak? Anyone? Because we have 10 more minutes and whatever I have to do is done. So, Shivanand, go ahead. Meeru, anyone who's raising your hand, kada, your video should be on. Otherwise, how do I know who you are? Ha, Shivanand. Hello, sir. Good evening, sir. Yeah, good evening, Shivanand. Sir, at the end of the multiplication, easy ka chetu, subtraction kuda easy ka chetu kani, multiplication kuda easy ka chetu ni, mimane chine chukuna, thank you so much only for that. Yes, you are welcome and try doing all these questions later on. And maaku impact group undi kada, manaki fastest human calculator group unda telegram lo. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి క్యాల్కులేషన్ తక్కని చేసి ఒక వీడియో పెట్టారనుకోండి నేను పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ లో సరేనా మీరు ఒక్క సెల్ఫీ వీడియో తీసుకుని అరే ఈ క్యాల్కులేషన్ నేను ఇలా చేస్తాను ఇక్కడ నేర్చుకున్నాను అని చెప్పారనుకోండి ఉదయ్ ఇఫ్ దెర్ నో యూ షుడ్ అలౌ మెసేజెస్ ఇఫ్ యూ డూ దాట్ అందరు పంపించారనుకోండి మా కమ్యూనిటీలో మనం అందరికీ చూపించగలం చూడండి ఎవరో ఎవరో ఎక్కడో చిన్నపిల్లలు ఎవరో అబాకెస్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళే కాదు ఇది కొన్ని కొన్ని రోజుల్లో మ్యాథ్స్ లెర్నింగ్ తో పిచ్చ పిచ్చగా చేయొచ్చు బాగా బాగా మంచిగా అని అర్థం ఓకేనా అందరు చేస్తారు అది చిన్న క్యాల్కులేషన్లు రెండు మూడు మీరు పిక్ చేసుకుని కెమెరా ముందు చేసి అందరి ముందు చూపించగలరా అండ్ కార్తికే నువ్వు క్యాల్కులేషన్ అడుగుతాను అంటున్నావు కదా నా క్యాల్కులేషన్ మళ్ళీ చేద్దాం నెక్స్ట్ అండ్ విల్ డూ ఇట్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీతో చేయించడం కదా ఇంపార్టెంట్ ఇవాళ సో ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి ఇంకెవరన్నా ఉన్నారా ఎనీవన్ హూ యర్ హూ వాంట్స్ టు షేర్ బికాస్ మనం ఆల్మోస్ట్ కమ్ టు అవర్ ఎండ్ ఆఫ్ 45-40 మినిట్స్ ఏదైతే ఉందో మొత్తానికి చెప్పండి ఎవరున్నారు సాయి చరణ్ సార్ నేను ఇది మెథడ్ ట్రై చేయడం ఫస్ట్ టైం ఓకే ఎలా అయింది ఈజీగా ఉంది సార్ ఇది ఈ మెథడ్ ఇలాగే అన్ని నేర్చుకుంటే ఎలా ఉంటుంది మ్యాథ్స్ లో చాలా బాగుంటుంది సార్ కదా ఎస్ గ్రేట్ యా ఆల్ రైట్ అంతే ఇవాళ ముల్టే ఆర్ట్స్ నాకు తెలియదు నీ పేరెంట్ ముల్టే ఆర్ట్స్ అని ఉంది అది మీ ఎవరు ఎవరిదో ఉందేమో kani yeah nen nindu I'll still unmute you yeah hi hi sir yani peru vaishnavi hello vaishnavi yeah chip vaishnavi how was it it was so easy ona ippudu nen nina question adigaan anko 42 into 6 ento avutundi answer 42 into 6 Excuse me, sir. We are very, very, very happy, sir. I am her mother. Yeah. Actually, తనకి టేబుల్స్ కొంచెం 4 టేబుల్ 6 టేబుల్ అవి కొంచెం ప్రాబ్లం అన్నమాట. ఇది మెథడ్ ఈజీగా ఉంది కానీ టేబుల్ వెంటనే తనకి స్ట్రైక్ అవ్వట్లేదు. We will do it. We will do it. We'll do that also. We'll do that also a little later. So do not worry. Okay na? Yeah. Thank you. 252 252 see that's very easy and yeah that should be it inkevaranna unnara ikkada Yeah, so we have learned some things. It was really nice. And Hema Kurilla vallu evaro message chesaro edo link open avatledani nenu meeku oka phone number pampichanu. Exploring Infinity's contact number. Sarena? Aa contact number ki meer reach out avachu. Meek if you want to join a course gaani adi gaani evanna aithe. Okay? I already addressed them. So that's it guys for today.
ఎనీథింగ్ ఎల్స్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ ఆల్సో బట్ మీరు అందరూ వస్తూ ఉండండి బికాస్ వీఆర్ బిల్డింగ్ అ కమ్యూనిటీ హియర్ అండ్ ప్లీజ్ సెండ్ ద వీడియో సెండ్ ద వీడియోస్ ఆఫ్ వాట్ యూ డూ సమ్ టైమ్స్ సెండ్ ద ఫార్వర్డ్ ఇట్ టు ఎవ్రీవన్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఫోన్ నెంబర్ కింద ఉంది ఫర్ పీపుల్ లుకింగ్ ఫర్ కోర్సెస్ లాంటివి ఇట్లాంటివి లాంగ్ టర్మ్ లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు అది నొక్కచ్చు దాన్ని మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ కానీ ఈ క్లాసులు అయితే నడుస్తూనే ఉంటాయి సరేనా ఇక్కడ ఏవైతే మనం ఉన్నాయో అవి నడుస్తూనే ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ ద క్యాల్క్యులేషన్స్ సెండ్ అస్ అ వీడియో ట్యాగ్ అస్ ఇన్స్టాగ్రామ్ లో అందరికి టెలిగ్రామ్ లింకులు పంపించండి వాట్సాప్ లింకులు సో దాట్ మోర్ పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఓకే ది ఇంపాక్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విచ్ వీ హ్యావ్ విత్ మీ ఆల్ రైట్ థ్యాంక్స్ అ లాట్ గైస్ ఫర్ జాయినింగ్ ఇన్ అండ్ ఐ థింక్ దట్ షుడ్ బి ఇట్ ఫర్ టుడే ఒక్కసారి సో మనము ఇదంతా చాలా తొందరగా హ్యాపీగా ఫాస్ట్ గా నేర్చేసుకున్నాం బాను అన్న దగ్గర నుంచి మనం నాలెడ్జ్ అనేది షేర్ చేసాం కదా ఇప్పుడు సో అలానే మీరు కూడా అందరూ మీ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ లేదంటే ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు అనేది ఒక వీడియో తీసి అలా టెలిగ్రామ్ లో పడేశారనుకోండి ఇంకా చూసుకోండి నెక్స్ట్ నుంచి మనం విల్ గ్రో బిగ్ ఖచ్చితంగా అందరికీ నాలెడ్జ్ షేర్ చేయాలి అనేది భాను ప్రకాష్ గారి ఐడియా సో మనం ఖచ్చితంగా దానికి హెల్ప్ చేద్దాం అండ్ ఎంత ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు ఒకసారి థమ్స్ అప్ చూపించగలరు నాలెడ్జ్ అనేది మనం షేర్ చేయాలి అనేది మీరే నేర్చుకోవడం కాదు అందరూ నేర్చుకోవాలి అనేది మన ముఖ్య ఉద్దేశం సో ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో ఇంపాక్ట్ ఫౌండేషన్ విత్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ సో యు ఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ యా నాకు ఒక్క క్వశ్చన్ వచ్చింది ఒక్కసారి ఇది యూట్యూబ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది ఖచ్చితంగా మీకు అది మీ టెలిగ్రామ్ లింక్స్ లో కూడా ఉంటాయి సో టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ సో మీరు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్టయితే దాంట్లో కూడా చూసుకోవచ్చు గ్రేట్ అండ్ మీరు ఒక విషయం ఏంటంటే అందరికి ఏదైతే మీరు ఫార్వర్డ్ చేయొచ్చో మీ వాట్సాప్ గ్రూప్లకి అది పంపించడానికి ఒక మెసేజ్ పంపిస్తారు అది మీరు ఫార్వర్డ్ చేసి కనుక పెట్టారంటే ఇట్ విల్ బి రియలీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద కమ్యూనిటీ ఆల్ రైట్ ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి 500 మంది 400 మంది ఉన్నాము దీన్ని 10,000 మంది 100,000 మంది చేసి అంతమందికి మ్యాథ్స్ ని నేర్పించాలన్నది ఇస్ ద గోల్ సరేనా ప్లీజ్ డూ దాట్ అండ్ లెట్స్ కీప్ లెర్నింగ్ యాస్ వి గో ఆల్ రైట్ వాట్సాప్ యూట్యూబ్ పేజ్ లో ఆ పేజ్ అన్ని మనం ఆల్రెడీ పంపిద్దాం ఏం ప్రాబ్లమ్ లేదు వాట్సాప్ లోను టెలిగ్రామ్ లో వచ్చేసి సీ యూ గైస్ బై 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 బాను బై హావ్ ఎ నైస్ డే హావ్ ఎ నైస్ డే యా హావ్ ఎ హ్యాపీ ఫ్లైట్ సో యా